నిజమైన ప్రేమ ప్రతి ఒక్కరికి దొరకదు దానికోసం ఎంతో అదృష్టం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రేమ అన్న పదం వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది తాజ్ మహల్ ముంతాజ్ మరియు షాజహాన్ల ప్రేమకు చిహ్నంగా నిర్మించినటువంటి ఈ కట్టడం ఒక అద్భుతం కానీ ఎవరి ప్రేమ కోసం అయితే షాజహాన్ ఈ తాజ్ మహల్ కట్టాడో ఆ ముంతాజ్ ఎంత దారుణంగా చనిపోయిందో మీకు తెలుసా షాజహాన్ మరియు ముంతాజ్ యొక్క ప్రేమ కథ గురించి మాత్రమే మనందరికీ తెలుసు కానీ వారు ఎలా చనిపోయారో మీకు తెలుసా అయితే షాజహాన్ మరియు ముంతాజ్ల ప్రేమ కథ అసలు ఎలా ప్రారంభమైంది మరియు వారిని ఎవరు చంపారు అన్న విషయాల గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం ఒకానొకసారి షాజహాన్ మీరా బజార్ లో తిరుగుతున్న సమయంలో అతను ఒక మహిళను చూస్తాడు తను కొన్ని వస్త్రాలు అమ్ముతుంది ఆ అమ్మాయి యొక్క అందాన్ని చూసి షాజహాన్ ఎంతగా మైమర్చిపోయాడంటే తను ఒక రాజు అన్న విషయం కూడా మర్చిపోయి ఆ అమ్మాయి వెనకాల వెళ్ళాడు అలా తన వెంట వెళ్ళిన తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి యొక్క పేరు అర్జుమన్ బాను బేగం అన్న విషయం షాజహాన్ కి అర్థమైంది ఆమెను చూసినటువంటి మొదటి చూపులోనే షాజహాన్ ఆమెను ప్రేమించడం వల్ల తను ఆమె గురించి అప్పటి రాజు మరియు షాజహాన్ యొక్క తండ్రి అయినటువంటి జాంగీర్ కి వివరించాడు షాజహాన్ తన తండ్రితో నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్పినప్పుడు జాంగీర్ కి షాజహాన్ యొక్క ప్రేమ పూర్తిగా అర్థమైంది అందుకే తను ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ముంతాజ్ షాజహాన్ యొక్క 40వ భార్య షాజహాన్ కి మరియు ముంతాజ్ కి వివాహం జరిగిన తర్వాత వారికి 13 మంది సంతానం కలిగింది ముంతాజ్ 14వ సారి గర్భవతి అయినప్పుడు తను చాలా నీరసంగా మారిపోయింది 13 సంవత్సరాల పాటు కంటిన్యూగా పిల్లలకి జన్మనివ్వడం వల్ల ఈసారి ముంతాజ్ బేగం దగ్గర ఏ మాత్రం శక్తి లేదు గర్భవతి అయినటువంటి ముంతాజ్ ని షాజహాన్ ఆగ్రా నుండి దూరంలో ఉన్నటువంటి కురాన్పూర్ కి తీసుకెళ్లాడు ముంతాజ్ బేగం గర్భవతి కావడం వల్ల అంత దూరం ప్రయాణించడంతో తను పూర్తిగా అలసిపోయింది ఆ అలసట యొక్క ప్రభావం తన యొక్క గర్భంపై కూడా పడింది తనకి అక్కడికి చేరుకున్నటువంటి రోజు రాత్రే నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి ఆ సమయంలో షాజహాన్ అక్కడ లేరు ముంతాజ్ దగ్గర కేవలం షహీ వాకింగ్ జహీర్ ఖాన్ మాత్రమే ఉన్నాడు అర్ధరాత్రి 3 గంటల ప్రసవ వేదన తర్వాత ముంతాజ్ ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది తన పేరు హర్ హర కానీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ముంతాజ్ యొక్క పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది ముంతాజ్ యొక్క పరిస్థితి విషమంగా ఉందని షాజహాన్ వెంటనే ముంతాజ్ దగ్గరికి చేరుకున్నాడు షాజహాన్ అక్కడికి చేరుకునే సమయానికి ముంతాజ్ తన చివరి క్షణాల్లో మృత్యువుతో పోరాడుతుంది ఆ పరిస్థితుల్లో ముంతాజ్ ని చూసినటువంటి షాజహాన్ తన దగ్గరికి వెళ్లి ముంతాజ్ ని తన ఒడిలో తీసుకున్నాడు తన ఆఖరి క్షణాల్లో ముంతాజ్ షాజహాన్ ని 2 విషయాలు కోరుకుంది మొదటిది తను చనిపోయిన తర్వాత షాజహాన్ ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అని ఇక రెండవది వాళ్ళిద్దరి ప్రేమ ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మించమని ఆ రాత్రి గడిచి మళ్లీ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి ముంతాజ్ షాజహాన్ ఒడిలో తన ప్రాణాలను విడిచింది వారిద్దరు కలిసినటువంటి 16 సంవత్సరాలలో వారికి 14 మంది సంతానం కలిగింది అందులో 8 మంది మగపిల్లలైతే 6 ఆడపిల్లలు ముంతాజ్ బేగం చనిపోయిన తర్వాత ఆవిడని ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో ఒక బట్టలో చుట్టి ఆవిడ యొక్క అంతిమ సంస్కారాన్ని జరపడం జరిగింది ఆవిడ యొక్క మరణం గురించి తెలిసిన తర్వాత కురాన్పూర్ లోని రాజకోట మొత్తం కన్నీటితో నిండిపోయింది ముంతాజ్ యొక్క శరీరాన్ని తపతీ నది ఒడ్డున జైనాబాగ్ అనబడే ప్రదేశంలో దహనం చేయడం జరిగింది ముంతాజ్ చనిపోయిన తర్వాత ముంతాజ్ యొక్క ప్రేమకు గుర్తుగా 12 సంవత్సరాలు కష్టపడి షాజహాన్ తాజ్ మహల్ ని నిర్మించాడు తాజ్ మహల్ నిర్మించిన తర్వాత ముంతాజ్ యొక్క శివపేటికని తాజ్ మహల్ లోకి మార్చారు అని చాలా మంది నమ్ముతారు ఆ తర్వాత షాజహాన్ యొక్క కన్న కొడుకే షాజహాన్ ని బందీ చేసుకుని జైల్లో వేశాడు ఆ తర్వాత ఆ అవమానాన్ని భరించలేక షాజహాన్ ఆ జైల్లోనే తన చివరి శ్వాసని విడిచాడు ముంతాజ్ మరియు షాజహాన్ల యొక్క ప్రేమ కథకు సంబంధించిన మరియు మరణానికి సంబంధించినటువంటి మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలపండి అలాగే మీకు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి చూడడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ డూ లిటిల్ థింగ్స్.